హైవియర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో కొద్దిగా వీక్నెస్ మనం చూస్తున్నాము. అంతర్జాతీయ మార్కెట్ నుంచి మనకు మిశ్రమ సంకేతాలు కూడా ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిగా క్వైట్ ట్రేడ్ మార్కెట్ లో ప్రస్తుతం కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఒక వీక్నెస్ అండ్ వీక్ బయాస్ తో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. ఆల్మోస్ట్ హైస్ దగ్గర సెల్లింగ్ ప్రెషర్ మార్కెట్స్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇంట్రాడే లెవెల్స్ లో దగ్గరే ప్రస్తుతం మార్కెట్స్ ట్రేడ్ అవుతుంది. ఇవాళ 8582 దగ్గర మార్కెట్ ఓపెన్ అయ్యి 8585 వరకు హై వెళ్ళింది. ప్రస్తుతం 8531 దగ్గర ప్రస్తుతం మనం మార్కెట్ ట్రేడ్ అవడం చూస్తున్నాం. కొద్దిగా వీక్నెస్ స్టిల్ మార్కెట్స్ లో మనకు కనిపిస్తూనే ఉంది. అండ్ స్పెసిఫిక్ గా ఇవాళ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ మనం చూస్తున్నాము. కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత ఆ రిజల్ట్స్ ప్రకటించబోయే ముందు మార్కెట్స్ లో ఈ స్టాక్స్ లో యాక్షన్ మనకు కనిపిస్తుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెరుగైన త్రైమాసిక ఫలితాలనే ప్రకటించింది, అంచనాలను అందుకుంది. స్ట్రీట్ ఎక్స్పెక్టేషన్స్ ని 20.14% నికర లాభంలో వృద్ధి మనం చూసాము. అయితే ఈ వృద్ధి రావడానికి అదర్ ఇన్కమ్ అండ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మెరుగ్గా ఉండడం వల్లే ఈ వృద్ధి సాధ్యమైంది చెప్పుకోవాలి. బట్ స్టిల్ ఈ హయ్యర్ ప్రొవిజన్స్ ఇవ్వడం వల్ల, అంటే ఈ ఎన్పిఏ ప్రాబ్లమ్స్ ఈ బ్యాంకును కూడా వేధిస్తూనే ఉన్నాయి. దానివల్ల హయ్యర్ ప్రొవిజనింగ్ ఇవ్వడం వల్ల ప్రాఫిట్ కొద్దిగా తగ్గింది. ఆల్మోస్ట్ 3239 crores నికర లాభాన్ని హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రకటించింది. అండ్ ఐటీసీ కూడా మరికొద్ది సేపట్లో తన త్రైమాసిక ఫలితాలను విడుదల చేయబోతోంది. నికర లాభంలో 10% వరకు వృద్ధి ఉండొచ్చని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము. సిగరెట్ వాల్యూమ్లో ఒక 2-3% మాత్రమే గ్రోత్ ఉండొచ్చు, ఎందుకంటే 15-20 డేస్ సిగరెట్ ఫ్యాక్టరీస్ వాళ్ళు క్లోజ్ చేయడము అదర్ అనేక కారణాల వల్ల ఈ సిగరెట్ బిజినెస్లో ఆశించిన స్థాయిలో వృద్ధి ఉండకపోవచ్చని చెప్పి స్ట్రీట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ ఇవాళ ఒక టాప్ స్టాక్ ఆఫ్ ది డేగా చెప్పుకోవాలి, ఎందుకంటే విఆర్ఎల్ లాజిస్టిక్స్ వాళ్ళ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సొంత డబ్బులతో ఒక ఏవియేషన్ బిజినెస్ స్టార్ట్ చేయాలి, రీజనల్ ఏవియేషన్ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అప్పట్లో ఆ స్టాక్ వరుసగా 20-20, 10% ఒక 30-40% వాల్యూ ఎరోజన్ మనం చూసాము ప్రకటన తర్వాత. అంటే ఎవరేమనుకున్నా సరే తాము ఏవియేషన్ బిజినెస్లో అడుగు పెట్టే తీరుతామని చెప్పి ప్రమోటర్స్ చాలా గట్టిగా కఠినంగా మాట్లాడడం, ఆ టైంలో ఒక వీక్నెస్ మన విఆర్ లాజిస్టిక్స్ లో కనిపించింది. అయితే నిన్న వాళ్ళకి అధికారికంగా ప్రకటన చేశారు తమ ఏవియేషన్ బిజినెస్ ప్లాన్స్ ను పూర్తిగా షట్డౌన్ చేస్తున్నట్టు. దానివల్ల ఇవాళ ఒక 20% వరకు విఆర్ లాజిస్టిక్స్ లో ఓపెనింగ్ పెరిగినప్పటికీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కూడా కనిపించింది. ప్రస్తుతం ఒక 10-11% గెయిన్స్ తో విఆర్ లాజిస్టిక్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ నైవేలి లిగ్నైట్ వాళ్ళకి 1980 మెగావాట్ల థర్మల్ ప్రాజెక్ట్ కి సిసిఈ ఆమోదం తెలిపిన నేపథ్యంలో 10% వరకు నైవేలి లిగ్నైట్ లో గెయిన్స్ రావడం మనం గమనించవచ్చు. అండ్ ఎల్అండ్టి ఇన్ఫోటెక్ ఇవాళ లిస్ట్ అయింది, 11.6 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయినప్పటికీ ఇవాళ మాత్రం నిరుత్సాహకర లిస్టింగ్ మనం చూస్తున్నాము. 6% నష్టంతో 667 రూపాయల దగ్గర ఎల్అండ్టి ఇన్ఫోటెక్ ఐపీఓ లిస్ట్ అయింది. 710 రూపాయల దగ్గర వీళ్ళు ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వీళ్ళు ఫిక్స్ చేసిన నేపథ్యంలో ఈ వీక్నెస్ మనం చూస్తున్నాము. బట్ ఆల్మోస్ట్ రికవర్ అయింది, ఒక 6% నష్టాలు ఉన్నప్పటికీ 1-1.5% లాసెస్ తోనే ఎల్అండ్టి ఇన్ఫోటెక్ ట్రేడ్ అవుతోంది. అండ్ హెచ్పిసిఎల్ ఇవాళ ఒక మేజర్ స్టాక్ గా చెప్పుకోవాలి, ఎందుకంటే వాళ్ళు 1:2 బోనస్ అనౌన్స్ చేశారు. అంటే ఒక షేర్ ఉన్న వాళ్ళకి 2 షేర్లు బోనస్ ఇస్తున్నారు. అందువల్ల హెచ్పిసిఎల్ లో కూడా ఇవాళ 5% వరకు గెయిన్స్ మనం రావడానికి గమనించవచ్చు. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ స్మాల్ క్యాప్స్ అండ్ మిడ్ క్యాప్స్ లో కనిపిస్తుంది. బ్యాక్ ఫిలిమ్స్ 20%, టాటా మెటాలిక్స్ 13%, జేపీ అసోసియేట్స్ 10%, అండ్ అనంతరాజ్ ఇండస్ట్రీస్ నిన్న కూడా బాగా పెరిగింది. ఇవాళ కూడా ఒక 10% వరకు అనంతరాజ్ ఇండస్ట్రీస్ లో గెయిన్ రావడం మనం చూస్తున్నాము. ఇంజనీర్స్ ఇండియా, ఐఏఎఫ్ఎల్ హోల్డింగ్స్, ఓకార్డ్, వెల్స్పన్, ఏసీసీ, సన్ టీవీ, బజాజ్ ఫిన్సర్ లాంటి స్టాక్స్ అయితే వీటిలో ఇంకా యాక్షన్ కనిపిస్తూనే ఉంది. ఈ టైంలో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది, ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ ట్రేడర్స్ తీసుకోవాల్సిన అప్రోచ్ పై మనతో మాట్లాడేందుకు ఇద్దరు అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. కొద్దిగా వీక్ ట్రెండ్ ఆర్ క్వైట్ ట్రేడ్ మార్కెట్స్ లో నడుస్తుంది, బట్ స్టిల్ 8.5 లెవెల్స్ పైన మార్కెట్ సస్టైన్ అవుతూ వస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? యా, బేసికలీ ట్రెండ్ అయితే పాజిటివ్ గానే ఉందండి. మనం గతంలో చెప్పుకున్నట్టు లాస్ట్ 3-5 డేస్ నుంచి కూడా రిజల్ట్స్ ఏవైతే వెలువడతాయో డెఫినెట్లీ అందులో ట్రేడింగ్ ప్రాఫిట్స్ అనేది బుక్ చేస్తారు కాబట్టి స్వల్పంగా మార్కెట్ లో కన్సాలిడేషన్ ఆర్ మేబీ ప్రొలాంగ్డ్ కన్సాలిడేషన్ కొద్దిగా ఉండే అవకాశం ఎక్కువ కనిపిస్తుందండి. బట్ ఇది వీక్నెస్ అయితే కాదు మార్కెట్ లో, ఇట్స్ జస్ట్ టేకింగ్ ఎ పాజ్ అండ్ ఎ లాంగ్ కన్సాలిడేషన్ అని కూడా చెప్పొచ్చు. బట్ ఓవరాల్ ట్రాజెక్టరీ ఇస్ డెఫినెట్లీ పాజిటివ్. సో మనకి ఈ రోజు కోటక్ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ అవి వచ్చాయి. అండ్ విఆర్ఎల్ లాజిస్టిక్స్ పరంగా ఒక అఫీషియల్ స్టేట్మెంట్, వాళ్ళు డొమెస్టిక్ ఎయిర్లైన్ బిజినెస్ లోకి వెళ్ళము అని చెప్పి వచ్చింది. సో ఇటువంటి కొన్ని న్యూస్ డ్రివెన్ స్టాక్స్ మీద మనం ప్రభావం చూస్తున్నాం. బట్ ఐ థింక్ డెఫినెట్లీ మార్కెట్ ఈజ్ నాట్ వీక్ ఎట్ ఆల్ అండ్ ట్రెండ్ ఈజ్ ఓన్లీ పాజింగ్. మనకి ఈ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత మళ్ళీ డెఫినెటివ్ ట్రెండ్ అనేది ఫామ్ అవుతుందండి. ఈ లోపల మనకి ఒక 2-3% మాక్సిమం ఒక 5% ఈవెన్ ఆన్ ఇండెక్స్ వైజ్ కరెక్షన్ ఉండకపోవచ్చు. బట్
ఇన్ మై ఒపీనియన్ నెక్స్ట్ ఫ్యూ డేస్ లో మార్కెట్ మళ్ళీ పుంజుకుని ఫెస్టివల్ సీజన్ ముందర డెఫినెట్లీ చాలా స్ట్రాంగ్ ట్రెజెక్టరీలోకి వెళ్లే అవకాశం కనిపిస్తుంది. దట్స్ బికాస్ బేసికలీ ఆఫ్ ద గుడ్ మాన్సూన్ అండ్ ఇప్పటిదాకా వచ్చిన రిజల్ట్స్ లో మ్యానుఫాక్చరింగ్ రిజల్ట్స్ వర్ డెఫినెట్లీ గుడ్, ఐటీ ఒకటి మినహాయించి మిగతా రిజల్ట్స్ అన్ని కూడా దేవర్ డీసెంట్ ఎనఫ్ అనే చెప్పొచ్చండి. సో రిజల్ట్స్ అంతా డైజెస్ట్ చేసుకున్న తర్వాత తప్పకుండా ఈ లోపల మనకి కొత్త రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారి అనౌన్స్మెంట్ అవన్నీ కూడా వస్తాయి ఆగస్ట్ లో. సో ఇన్ మై ఒపీనియన్ మార్కెట్ ఈస్ టేకింగ్ ఏ ప్రొలాంగ్డ్ పాజ్ అండ్ స్ట్రాంగ్ కన్సాలిడేషన్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. ఓకే, టెక్నికల్ సేన్స్ చూస్తున్నాయి సుందర్ గారు, 8550 పైన, 8550 బిలో ఉంది బట్ 8500 పైన ఎగువ స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతుంది. ఏసీసీ అల్ట్రాటెక్ మార్కెట్ ను మూవ్ చేస్తుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా, కోటక్ మహీంద్రా లాంటి స్టాక్స్ మార్కెట్స్ కొద్దిగా వీక్ చేస్తున్నాయి అండ్ హయ్యర్ లెవెల్స్ దగ్గర కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇంటర్డే లో లెవెల్ దగ్గర మనకు ట్రేడ్ అవుతుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు మనం? టెక్నికల్ గా చూస్తే మార్కెట్ ప్రస్తుతం మైనర్ కరెక్షన్ ట్రెండ్ లో ఉంది అనుకోవచ్చు. పోయిన శుక్రవారం చూసాము మనం 8600 దగ్గర చాలా స్ట్రాంగ్ నీజర్ రియాక్షన్, 100 పాయింట్లు రావడం తోటి 8600 దగ్గర బాగా సెల్లింగ్ ప్రెషర్ ఉంది. అక్కడ సెల్లర్స్ విపరీతంగా ఉన్నట్టుగా మనకి క్లియర్ గా అర్థమవుతుంది. కానీ అదే విధంగా లాస్ట్ 1 వీక్ గా చూస్తే కనుక 8500 దగ్గర బాటం తీసుకొని సపోర్ట్ తీసుకొని 2-3 రోజులు బాగా రికవరీ అవడంతో మార్కెట్ లో ఒక కరెక్షన్ అయితే ఆపడం జరిగింది. కానీ మార్కెట్ లాస్ట్ 1 వీక్ గా చూస్తే ఒక సైడ్ వేస్ ఇండస్ట్రీస్ ట్రెండ్ లో ఒక మైనర్ రేంజ్ ఆఫ్ 100 పాయింట్స్ మూవ్మెంట్ లో మూడు చూసాం. 8600 దగ్గర సపోర్ట్, 8500 దగ్గర సారీ 8600 దగ్గర రెసిస్టెన్స్, 8500 దగ్గర సపోర్ట్ రావడం చూసాము. సో ఈ లెవెల్స్ ఏదైనా ఒక దాని కనుక బ్రేక్అవుట్ అయ్యి దాని పైన కనుక దాని కింద కనుక స్ట్రాంగ్ గా క్లోజ్ అవుతే ఆ డైరెక్షన్ లో వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే నిఫ్టీ ఇవాళ ఇందాక మీరు చెప్పినట్టు డేస్ లో దగ్గర 8530-40 మధ్యన ట్రేడ్ అవుతోంది. 8030 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్, 8500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్, బహుశా ఇవాళ రేపు ఒకసారి పరీక్షించే అవకాశం ఉంది. మార్కెట్ ఖచ్చితంగా ఈ లెవెల్లో రికవరీ కావాలి. రికవరీ అయిందంటే కనుక లాస్ట్ 1 వీక్ గా వచ్చిన కన్సాలిడేషన్ ఒక పాజిటివ్ కన్సాలిడేషన్ అనుకోవచ్చు. అప్పుడు ఈ లెవెల్లో మద్దతు తీసుకుంటే అనుకోవచ్చు. అలా కాకుండా ఒకవేళ కనుక 8500 ఛేదించి దాని కింద కనుక క్లోజ్ అయిందంటే మటుకు మార్కెట్ లో షార్ట్ టర్మ్ కరెక్షన్ మరింత కంటిన్యూ అయ్యే అవకాశాలు వచ్చే వారం కూడా కనిపిస్తుంది. అప్పుడు నెక్స్ట్ టార్గెట్ 8350 వరకు వెళ్లే అవకాశం కనిపిస్తుంది. సో మార్కెట్ ఇవాళ రేపు కొంచెం స్ట్రాంగ్ గా క్లోజ్ అవుతుందా లేదా అని మనం చూడాల్సింది నెక్స్ట్ టెక్నికల్ గా అంశము. సో ఈ నేపథ్యంలో పొజిషన్ ఇలా ఉంది కాబట్టి షార్ట్ టర్మ్ లో ఫ్యూచర్స్ లో పొజిషన్స్ ఉంటే కనుక, షార్ట్ పొజిషన్ ఉంటే కనుక స్ట్రిక్ట్ గా 8600 పైన క్లోజింగ్ బేసిస్ మీద పెట్టుకోవాలి. అలాగే లాంగ్ పొజిషన్ ఉంటే కనుక ప్రస్తుతం స్టాప్ లాస్ 8500 కింద పెట్టుకుని ఒకవేళ 8500 కింద కనుక బ్రేక్ అయ్యి దాని కింద క్లోజ్ అయితే లాంగ్ పొజిషన్స్ ని షార్ట్ టర్మ్ లో క్లోజ్ చేసేయచ్చు. ఓకే, అడ్వాన్స్ ఎంజిఎం ఐపీఓ రేపు క్లోజ్ కాబోతుంది. స్టిల్ మంచి సబ్స్క్రిప్షన్ వస్తుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 12:30-1:00 వరకు అంటున్న సమాచారం ప్రకారం 1.7-1.8 times సబ్స్క్రైబ్ అయింది ఇష్యూ. రీటైల్ ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ కూడా బాగా ఎక్కువగానే ఉంది అండ్ చాలా స్ట్రాంగ్ గా రికమెండ్ చేస్తున్నారు అడ్వాన్స్ ఎంజిఎం ఐపీఓకు సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి. ఒకవేళ ఈ స్టాక్స్ కనుక మనకు అలాట్మెంట్ లో వస్తే మంచి లాభం, లిస్టింగ్ గెయిన్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది కాలర్స్ లైన్ లో ఉన్నారు. ఫస్ట్ కాలర్ అవరేగడ్డ నుంచి కిరణ్. అడగండి కిరణ్. నమస్కారం అండి. చెప్పండి సేల్ అండి. అవునండి. ఓకే, ఏ ప్రైస్ తీసుకున్నారండి? నేను తీసుకుంది 50 రేట్లండి. ఓకే సేల్. యా, ఇట్స్ బెటర్ టు మూవ్ అవుట్ అండి. ఎందుకంటే జనరలీ మనకి మెటల్ స్టాక్స్ లో అంత తొందరగా మళ్ళీ ర్యాలీ వచ్చే అవకాశం ఎక్కువ కనిపించలేదు. వస్తే కొద్దిగా అల్యూమినియం కంపెనీస్ లో వచ్చింది. కానీ ఐ థింక్ మిగతా స్టాక్స్ డెఫినెట్లీ కన్సాలిడేషన్ ఫేజ్ లోనే ఉన్నాయి అండ్ ఇట్ విల్ టేక్ ఎ లాంగ్ టైమ్. కాబట్టి మీరు బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లోకి తప్పకుండా మీరు మారే ప్రయత్నం చేస్తే మీకు కొద్దిగా బెటర్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందండి. తాడేపల్లి గూడెం నుంచి భాస్కర్ మన కాలర్. అడగండి భాస్కర్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సార్ క్యాపిటల్ ఫస్ట్ ప్రెసెంట్ రేట్ లో బై చేశారు, ఇంకా ఏదైనా డిక్లైన్ గురించి చేయాలా? అలాగే అనంతరాజు, ఈ క్యాపిటల్ ఫస్ట్ ఇప్పుడు ఎంతకాలం హోల్డ్ చేద్దాం అనుకుంటున్నారండి తీసుకుని? హలో, ఓకే, క్యాపిటల్ ఫస్ట్ అండ్ అనంతరాజ్. క్యాపిటల్ ఫస్ట్ ఈ లెవెల్లో తీసుకోవచ్చు అని అడిగారు. ఒకసారి మనం టెక్నికల్ గా మూమెంట్ చూస్తే కనుక ఈ ర్యాలీలో మొన్న మార్చిలో 350 లో దగ్గర నుంచి అలాగే అంతక్రితం 3 నెలలు బాగా కన్సాలిడేషన్ అయ్యి ఒక స్ట్రాంగ్ అప్ మూవ్ అని రావడం చూసాము. 700 దగ్గర మనం ఈ స్టాక్ ఒక మైనర్ పాస్ తీసుకోవడం కూడా మనం చూస్తాము.
బట్ టెక్నికల్ గా స్ట్రాంగ్ గా ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ లో ఉంది, కొంచెం మైగా లాస్ట్ వన్ వీక్ గా చూస్తే కనుక వెర్టికల్ గా కంటిన్యూస్ గా పెరిగింది కాబట్టి ఆల్మోస్ట్ జనరల్ గా కొంచెం షార్ట్ టర్మ్ లో హైయర్ రేట్ లో కొంచెం ఎండింగ్ స్టేజ్ లో ఇలాంటి ఒక వైలెంట్ మూమెంట్ వస్తుంది. సో ప్రస్తుతం అయితే నా ఉద్దేశంలో క్యాపిటల్ ఫస్ట్ అవాయిడ్ చేయడం మంచిది, ఏదో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చిన తర్వాత తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా ఉన్నాయంటే కనుక కొంచెం ఈ లెవెల్లో ప్రాఫిట్ కూడా బుక్ చేయొచ్చు. అలాగే అనంతరాజ్ ఇండస్ట్రీస్ కూడా, అనంతరాజ్ గురించి కూడా అడిగారు, టెక్నికల్ గా బాగా పెరగడం చూసాము, 29 మొన్న లో నుంచి 55-60 వరకు రావడం చూసాము. ఈ లెవెల్లో చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. గత ఏడాది బట్టి చూస్తే కనుక కరెక్ట్ గా ఇదే లెవెల్లో 60 రూపాయల దగ్గర మేజర్ లాంగ్ టర్మ్ రెసిస్టెన్స్ ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం రెసిస్టెన్స్ తీసుకొని సెల్లింగ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది. రెండు స్టాక్స్ ఒక డిక్లైన్ లో తీసుకోవడం మంచిది. ఓకే, ఇక మరిన్ని కాల్స్ అండ్ ఈమెయిల్స్ తీసుకునే ముందు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ స్మార్ట్ ఇన్వెస్టర్. ఇప్పుడే కోటక్ మహీంద్రా బ్యాంక్ రిజల్ట్స్ కూడా ప్రకటించింది. అయితే ఆశించిన స్థాయిలో పర్ఫార్మెన్స్ లేదు, వాళ్ళ అసెట్ క్వాలిటీ బాగా వీకెన్ అవుతుంది, అంటే ఎన్పిఏ ప్రాబ్లమ్స్, మొండి బకాయిల సమస్య కోటక్ మహీంద్రా బ్యాంక్ వేధిస్తుంది. దానివల్ల ఆల్మోస్ట్ ఒక 3% వరకు స్టాక్లో వీక్నెస్ రావడం చూస్తున్నాము. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా కొద్దిసేపు క్రితం త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది, అది కూడా స్ట్రీట్ అంచనాలు అందుకోలేకపోయింది. దానివల్ల జేఎస్డబ్ల్యూ ఎనర్జీలో కూడా 2.5-3% వరకు వీక్నెస్ రావడాన్ని మనం గమనించవచ్చు. గుంటూరు నుంచి రవి మరొక కాల్ అన్నారు. అడగండి రవి. ఒకసారి స్టాక్స్ రిపీట్ చేయండి. ఓకే, సెకండ్ స్టాక్ తీసుకున్నారా? తీసుకుందాం అనుకుంటున్నారా? ఎవరెస్ట్ కాంటో అండ్ ఉషా మార్టిన్. నాట్ ఎ గ్రేట్ ఐడియా అండి, ఎందుకంటే ఎవరెస్ట్ కాంటో సిలిండర్స్ ఇస్ బేసికలీ ఇన్ టు మెటాలిక్ సిలిండర్స్ అండ్ దానికి రీసెంట్లీ మనం చాలా సమ్ ఎక్స్క్లూజివ్ పాలిమర్స్ లో కూడా యూనో ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ బేస్ సిలిండర్స్ కూడా రావడం మనం చూస్తాం. సో ఐ థింక్ డెఫినెట్లీ దే విల్ బి హెడింగ్ ఇన్ టు ఎ సీరియస్ కాంపిటీషన్. ఉషా మార్టిన్ అంత గ్రేట్ ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ అయితే కాదండి. సో మీరు డెఫినెట్లీ ప్రైస్ పాయింట్స్ చూసి అట్రాక్ట్ అయినట్టున్నారు. ఐ డోంట్ థింక్ దే ఆర్ గుడ్ బెట్స్ అండి. ఈవెన్ ఫర్ 5 ఇయర్స్ దెర్ ఆర్ బెటర్ బెట్స్ ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటోమొబైల్, ఆటోమొబైల్ ఆన్సిలరీస్, కెమికల్స్, ఫైన్ కెమికల్స్, స్పెషాలిటీ కెమికల్స్, ఇటువంటి రంగాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ రిటర్న్స్ ఉంటాయి. హైదరాబాద్ నుంచి రమేష్. నమస్కారం రమేష్ గారు, చెప్పండి సార్. మార్నింగ్ కాల్ కనెక్ట్ అవ్వలేదండి. వసంత్ గారు కొంచెం బర్త్డే గ్రీటింగ్స్ నా తరపున. తప్పకుండా చెప్తామండి, మీ అందరి తరపున, మా అందరి తరపున కూడా వసంత్ గారికి తెలియజేస్తాను. నేను బాలగారిని అడగాలనుకున్నానండి. చెప్పండి సార్. బాలగారు నమస్కారం అండి. నమస్తే అండి, చెప్పండి సార్. సార్ ఇన్ఫోసిస్ 380 రూపాయల రేట్ లో 200 షేర్లు ఉన్నాయి నా దగ్గర. మరి మన వసంత్ గారు ఇప్పుడు టెక్నాలజీ షేర్స్ అంటున్నారు కదా, మరి నేను లాంగ్ టర్మ్ కోసం తీసుకున్నాను, ఇప్పుడు ఉంచుకోగలను. మీరేమన్నా చెప్తే బయటకు వస్తాను. ఒకవేళ వచ్చినట్టుగా మటుకు మంచి కబాలి షేర్ ఒకటి రికమెండ్ చేయండి సార్. లేదంటే 1 మినిట్ ఉంటారు సార్. ఇక కబాలి టికెట్లే చాలా హై ప్రీమియం కి వెళ్తున్నాయండి. సో కబాలి లాంటి షేర్ అంటే ఆల్రెడీ అది అనౌన్స్ కాకముందు ప్రొడక్షన్ ముందు మనం కొని ఉండాల్సింది. సో డెఫినెట్లీ ఇన్ఫోసిస్ ఉంచండి. మీరు 380లో కొన్నారు లాంగ్ టర్మ్ అంటే ఇవన్నీ మైనర్ కరెక్షన్స్ ఉంటాయి. 1 or 2 quarters అండి, డెఫినెట్లీ దే ఆర్ గోయింగ్ టు డూ వెరీ వెల్. అండ్ వాళ్ళ విశాల్ చిక్కా గారు ఎవరైతే సీఈఓ ఉన్నారో వాళ్ళు బై 2020 వాళ్ళు $20 billion వాళ్ళ స్ట్రిక్ట్ గా కూడా మేము అచీవ్ అయి తీరుతాం అన్నారు. సో 1 or 2 quarters చూడకండి. నెక్స్ట్ మేబీ 1 or 2 quarters కొద్దిగా నిస్తేజంగా ఉండొచ్చు. ఇన్ఫోసిస్ యాజ్ వెల్ యాజ్ ఐటీ స్టాక్స్ కూడా, అమెరికన్ ఎలక్షన్ ఉంది కాబట్టి కొంచెం ఇలా జరుగుతుందండి యూజువలీ. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఉంచండి. మీకు అడిషనల్ గా ఏదైనా కొనాలనుకుంటే మాత్రం ఈ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో మనం చెప్పినట్టు ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కానీ డిప్స్ లో మేబీ చోళమండలం ఫైనాన్స్, క్యాపిటల్ ఫస్ట్ ఇటువంటి కంపెనీస్ కొనుక్కుంటే మీకు నెక్స్ట్ 3-4 ఇయర్స్ లో చాలా సూపర్ఫిషియల్ గెయిన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. మూజీవీడు నుంచి నిర్మల పరకాల. నిర్మల గారు హలో. నమస్తే అండి. నమస్కారం అండి. జేపీ అసోసియేట్స్ ఇప్పుడు పెరుగుతుంది కదండి, దాని టార్గెట్స్ ఏమైనా చెప్పగలరా? జేపీ అసోసియేట్స్ అంటే మనం క్యాపిటల్ ఫస్ట్ ఏ రేట్ లో తీసుకోవచ్చండి? ఓకే, జేపీ అసోసియేట్స్ మనం గత ఏడాది బట్టి చూస్తే కనుక బాగా బేరిష్ ట్రెండ్ లో చూసాము. 90 రూపాయల నుంచి 6-7 రూపాయల వరకు వచ్చి ఈ ఓవరాల్ మార్కెట్ ర్యాలీ సపోర్ట్ తోటి ఒక స్వల్ప రికవరీ చూసాము.
అండర్లైనింగ్ ట్రెండ్ చాలా బులిష్ గానే ఉంది. స్టాక్ అయితే ప్రస్తుతం పూర్తిగా అవాయిడ్ చేయడం మంచిది. అలాగే క్యాపిటల్ ఫస్ట్ ఇందాకే చెప్పడం జరిగింది, కొంచెం బాగా ఓవర్ బాట్ లో ఉంది కాబట్టి ప్రస్తుతం అవాయిడ్ చేయమని చెప్పడం జరిగింది. ఒకవేళ కనుక ఒక స్వల్ప రియాక్షన్ వచ్చి 620-630 అంటే లాస్ట్ జూలైలో చూస్తే కనుక, మన జూన్లో చూస్తే కనుక మేజర్ సపోర్ట్ కూడా ఉంది, అక్కడికి వచ్చి కొంచెం కన్సాలిడేషన్ అయితే తీసుకోవచ్చు, ప్రస్తుతం అవాయిడ్ చేయడం మంచిది. హైదరాబాద్ నుంచి రావు మరో కాలర్. హలో రావు గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బాల గారికి క్వశ్చన్ అండి. బజాజ్ ఫిన్సర్వ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2.25 కొన్నాం అండి, 2500 లో. ఓకే, అది 2 ఇయర్స్ వ్యూతో కొన్నాను, కానీ ఇప్పుడు పెరిగింది కదా, 2.65 అయింది. అది అమ్మంటున్నారు, అమ్మి మళ్ళీ తగ్గితే కొనొచ్చా, ఒకవేళ అమ్మేస్తే మళ్ళీ ఆ రేట్ వస్తుందా రాదా అని. రెండోది హెచ్పిసిఎల్ తీసుకోవచ్చా, బోనస్ ఇష్యూ అనౌన్స్ చేస్తే కదా, అది తీసుకోవచ్చా? ప్రైస్ డిస్కౌంట్ అయిపోతుందండి ఫ్యాక్టర్ మీకు బోనస్ ఇష్యూ చేయడం వల్ల, పెద్దగా దాన్ని బేస్ చేసుకుని కొనాల్సిన అవసరం లేదు, బట్ ఫండమెంటల్స్ చెప్తారు. యా, యూ సెడ్ ఇట్ రైట్. హెచ్పిసిఎల్ విషయానికి వస్తే మాత్రం డెఫినెట్లీ మీకు ఆ లాస్ట్ 6 మంత్స్ లో కూడా ఎక్సెప్షనల్ పర్ఫార్మెన్స్ మనం హెచ్పిసిఎల్, బీపీసీఎల్, ఇండియన్ ఆయిల్, ఇవన్నీ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ అంటామండి, చూసాం మనం. ఎందుకంటే మన వాళ్ళకి సబ్సిడీ బర్డెన్ తగ్గుతుంది, ప్రాఫిటబిలిటీ కూడా పెరిగే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ హెచ్పిసిఎల్ ఇప్పుడు కొనదలుచుకుంటే మీరు డెఫినెట్లీ డిక్లైన్ గురించి వెయిట్ చేయండి, కొంచెం మేబీ 1 or 2 డేస్ ఆర్ నెక్స్ట్ వీక్ లో చూసుకోనండి. ఐ థింక్ పోస్ట్ బోనస్ ఆల్సో మనకి ఇటువంటి ఓపెన్ ప్రైసింగ్ ఉంది కాబట్టి గ్యారంటీ మంచి పర్ఫార్మెన్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే, శ్రీనివాస్ గుంటూరు నుంచి మరొక కాలం. టాటా ఎలక్సీ 1675 టాటా ఎలక్సీ మనం లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక బాగా భారీగా పెరిగిన స్టాక్. అలాగే మొన్న జనవరిలో చూస్తే కనుక 2350 రూపాయల నుంచి స్ట్రాంగ్ రియాక్షన్, కంటిన్యూస్ గా ఒక డిక్లైన్ రావడం చూసాము. ఈ ర్యాలీలో పెద్ద ఏమి పార్టిసిపేట్ అవ్వని స్టాక్, కాకపోతే 1600 దగ్గర మీరు చెప్పినట్టుగా కొంచెం మేజర్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ప్రైస్ చూస్తే అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, కరెక్ట్ గా మద్దతు దగ్గరే ఉంది. కాకపోతే మార్కెట్ కూడా ఇప్పుడే కరెక్షన్ వచ్చింది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఈ వారంలో ఏ మాత్రం కనుక 1600-1630 మధ్యన కన్సాలిడేషన్ అయితే తీసుకోవచ్చు. అలాగే ఎప్పుడో షార్ట్ టర్మ్ అయితే కనుక 1600 కింద స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయండి. ఓకే, కొన్ని ఈమెయిల్స్ వచ్చాయి, సమాధానం తెలుసుకుందాం. సునీల్ మాధవ్ పెద్ది అడుగుతున్నారు, ప్రభాత్ డైరీ, నవనీత్ పబ్లికేషన్స్, రికో ఇండియా అడుగుతున్నారు. రికో ఇండియా మొత్తం ఉన్న మ్యూచువల్ ఫండ్ ఆర్గనైజేషన్స్ వదిలేసుకుని బయటకు వెళ్ళిపోతున్నాయండి ఆ స్టాక్ ని. ప్రభాత్ డైరీ, నవనీత్ పబ్లికేషన్స్. ప్రభాత్ డైరీ చూస్తే కనుక ఈ మధ్య కాలంలో లాస్ట్ 2-3 మంత్స్ గా బాగా వీక్నెస్ ఉంది. 120 రూపాయల నుంచి 95 రూపాయల వరకు పట్టం చూసాము. అలాగే లాస్ట్ 1 ఇయర్ గా కూడా చూస్తే కనుక టెక్నికల్ గా కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, ప్రస్తుతం అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ ఫర్దర్ కరెక్షన్ వస్తే 80 రూపాయలకు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే రికో ఇండియా కూడా బాగా బెరిష్ గానే కనిపిస్తున్న స్టాక్, బహుశా బాగా 1 ఇయర్ బట్టి వీక్నెస్ ఉంది, మేజర్ లో దగ్గర ఉంది కాబట్టి ప్రైస్ అట్రాక్టివ్ గా కనిపించవచ్చు. బట్ ప్రస్తుతం అయితే 2 స్టాక్స్ ని అవాయిడ్ చేయడం మంచిది. ఈ రికో ఇండియా 1000 crores ఆఫ్ నెట్ లాస్, ఆల్మోస్ట్ 1063 crores అనేది వాళ్ళు అంటే అకౌంటింగ్ ఫ్రాడ్స్ బాగా జరిగినాయని చెప్పి PwC వాళ్ళు ఇవ్వడం జరిగిందండి. సో ఐ థింక్ ప్లీజ్ అవాయిడ్ ఇట్. అవన్నీ కూడా దో జపనీస్ ప్రమోటర్ ఫ్రెష్ మనీ ఇన్ఫ్యూజ్ చేస్తామన్నా గానీ ఐ థింక్ కాంట్రవర్షియల్ కంపెనీని మనం ముట్టుకోవడం అంత ఉచితం కాదండి. కరుణారెడ్డి అడుగుతున్నారు, MRPL 73 rupees అండ్ దీపక్ నైట్రేట్ 83 rupees లో తీసుకున్నారు, 1000 shares హోల్డ్ ఆర్ ఎగ్జిట్? MRPL అండ్ దీపక్ నైట్రేట్. MRPL ఈ మధ్య చూస్తే 63 రూపాయల నుంచి 75-77 రూపాయల వరకు మనం పెరగటం చూసాము. ప్రస్తుతం ఈ లెవెల్ దాటం చాలా కష్టం, ఎందుకంటే 80 రూపాయల దగ్గర చాలా మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. కరెక్ట్ గా పోయిన జూన్ జూలై దగ్గర కూడా మేజర్ టాప్ కూడా ఏర్పడింది కాబట్టి ఈ లెవెల్ దాటాలంటే మరింత కన్సాలిడేషన్ కూడా రావాల్సి వస్తుంది. షార్ట్ టర్మ్ లో అయితే కనుక క్లోజర్ టు 80-82 ఎగ్జిట్ అవ్వచ్చు. అలాగే దీపక్ ఫెర్టిలైజర్స్ కూడా టెక్నికల్ గా బాగా కొంచెం బులిష్ గానే ఉంది. లాస్ట్ 6 మంత్స్ గా చూస్తే కనుక స్లో అండ్ స్టడీ అప్ ట్రెండ్ లో మనం రావడం చూసాము. 120-175 రూపాయల వరకు పెరిగి ఈ 1 మంత్ మార్కెట్ మేజర్ ర్యాలీలో మటుకు కొంచెం అండర్ పెర్ఫార్మ్ చేసిన స్టాక్, ప్రస్తుతం అయితే హోల్డ్ చేయండి. మేజర్ సపోర్ట్ పైనే ఉంది కాబట్టి ఒకవేళ ర్యాలీ వస్తే కనుక మళ్ళీ 170-180 రీసెంట్ హైని ఒకసారి పరీక్షించే అవకాశం కనిపిస్తుంది. అనిల్ రెడ్డి మరో మెయిల్ 1000 shares ఆర్కామ్ 83 rupees లో అండ్ GSFC 73 rupees లో తీసుకున్నారు, హోల్డ్ ఆర్ ఎగ్జిట్? ఆర్కామ్ అండ్ GSFC. ఐ డోంట్ థింక్ ఆర్కామ్ ఈజ్ ఎ గ్రేట్ షేర్ టు ఓన్ అండి, ఎందుకంటే అందులో ఇంటెన్స్లీ కాంపిటేటివ్ బిజినెస్ అయిపోతుంది. దో ఆర్కామ్ అండ్ ASL మర్జర్ కూడా వాళ్ళు త్వరలో ఫ్రూక్టిఫై అవుతుందని కూడా చెప్పారు, బట్ ఐ థింక్ ఏదైనా స్పర్ట్స్ వస్తే మాత్రం ఐ థింక్ యూ షుడ్ డెఫినెట్లీ కమ్ అవుట్ ఆఫ్ దట్ అండ్ GSFC కరెంట్లీ కొద్దిగా సైక్లికాలిటీ కూడా అటాచ్ అవుతుంది. దే ఆర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ క్యాపిటల్ యాక్టమ్ అపార్ట్ ఫ్రమ్ ఫర్టిలైజర్, గుజరాత్ స్టేట్ ఫర్టిలైజర్ కంపెనీ. సో అది మాత్రం రిటర్న్ చేయండి.
స్వాతి కిరణ్ అడుగుతున్నారు, వాళ్ళ తాతయ్య ఆల్మోస్ట్ 2000 షేర్స్ అలోక్ ఇండస్ట్రీస్ ని 30 రూపీస్ ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకుని ఉంచారు, ఇప్పుడు అది 5 రూపీస్ అయింది, ఏం చేయాలి అలోక్ ఇండస్ట్రీస్? ఐ థింక్ దే షుడ్ ఇమిడియట్లీ యూనో సెల్ దట్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ ఎ బెటర్ కంపెనీ అండి. ఓకే, ఫైనల్ గా కబాలి కబాలి కబాలి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో చైనా, జపాన్, మలేషియా, ఏ కంట్రీ తీసుకున్నా కూడా దీని గురించే చర్చ నడుస్తుంది. నెరుప్పుడా నిప్పురా అనే పాట ఎక్కడ చూసినా, ఏ రింగ్ టోన్ ఏ మొబైల్లో చూసినా కూడా, ఏ టీవీలో చూసినా యాడ్స్ ఇదే వినిపిస్తుంది. చాలా ఎగ్జైటింగ్ గా ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఫ్యాన్సే కాదు ప్రపంచవ్యాప్తంగా కార్పొరేట్ ప్రపంచం కూడా దీని గురించి ఎదురు చూస్తుంది. ఎందుకంటే ఒక వినూత్నమైన మార్కెటింగ్ ట్రెండ్ సృష్టించారు. బాహుబలిని ఎంతకాలం మనం అనుకుంటూ వచ్చాం, అంతకంటే భిన్నంగా కబాలి తన మార్కెటింగ్ స్ట్రాటజీస్ అన్నింటినీ పూర్తి స్థాయిలో వాడారు. కలైపులు వేస్తాను, తన యొక్క మార్కెటింగ్ అండ్ బ్రాండింగ్ గురుగా కూడా ఈ సినిమా తర్వాత ఒక చరిత్ర సృష్టించినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఫైనల్ క్లోజింగ్ ఎలా ఉండొచ్చు? లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో టెక్నికల్ గా పెద్ద మేజర్ మూమెంట్ ఏం కాలేదు. టెక్నికల్ పొజిషన్ అలాగే ఉంది, 8500 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. కాకపోతే లాస్ట్ 10 నిమిషాలుగా కొంచెం రికవరీ రావడంతో కొంచెం ట్రెండ్ రికవర్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో లాంగ్ పొజిషన్ హోల్డ్ చేయండి, 8500 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ తోటి. ఫైన్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఉత్తబీ సార్. ఇది వాల్టీ ఎక్సైట్ లైవ్ ఫీచర్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్టర్. రేపటి బిజినెస్ బ్రేక్ఫాస్ట్ మళ్ళీ కలుద్దాం. స్టే విత్ అస్.